ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మహూబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం జూనియర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని తీన్మార్ మల్లన్న అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి 2 సంవత్సరాలకే పదవికి రాజీనామా చేసి తన చేతగానితనాన్ని నిరూపించుకున్నాడన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనా కాలంలో బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని, పేపర్ లీకేజీలు అవకతవకలతోనే కాలం గడిచిపోయిందని విమర్శించారు. ఇండియా కూటమి తనను చట్టసభలకు పంపిస్తే నిరుద్యోగుల గొంతుకనే ప్రశ్నిస్తానన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్న వారికి అండగా ఉంటానని అన్నారు. ఈ ప్రచారంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, చిలువేరు సంభయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. నమస్తే నమస్తే, రండి రండి, ఒక అడుగు రండి. నమస్తే, ఓ బై సాబ్, రండి రండి. నేను ఆటోమేటిక్గా చేయాల్సిన మీటింగ్ అయింది. ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల కార్యక్రమం వికలాంగం వచ్చింది, సరే ఏం చేసినా అనేది చెప్పారు, కానీ సెట్ అయిందని నమస్కారం. సపోర్ట్ చేస్తాను, నేను ఆటోమేటిక్గా చేయవలసిన మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తను కాంటెస్ట్ చేయటం, ఇక్కడ ఆ పార్టీ కంటే ఆయన పేరు చాలా గొప్పగా చర్చలో ఉంది. రెండోది ఆ పార్టీ కూడా ఇలా దేశంలో బీజేపీ మత ఉన్మాదం, లేకుంటే టీఆర్ఎస్ అవకాశవాదం, వీటన్నిటిని కూడా ప్రజలు జరిగిన ఎన్నికల్లో ఒకరికి తీర్పిచ్చారు, రెండోరికి కూడా ప్రశ్నించబోతూ ఉన్నారు. ఈ సందర్భంలో వారు వేదిక ఎంచుకున్నా కానీ లేదా వారు వ్యక్తిగతంగా ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనలాంటి ప్రధానంగా అన్ని సెక్షన్ల వాళ్లకు ప్రశ్నించే గొంతుక కావాలనే తపన ఉంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది, మేము కూడా మా పార్టీ తరఫున మద్దతు ఇస్తున్నాం. గ్రౌండ్ వాసులుగా మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీలకు అతీతంగా అందరం ఒక ప్రశ్నించే గొంతును నిలబెట్టాలని సిపిఎం పార్టీ వైపు నుంచి, వ్యక్తిగతంగా మల్లన్న వైపు నుంచి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులకు కావచ్చు, మేధావులను కావచ్చు, ప్రజలకు చైతన్య పట్టిన వ్యక్తి మన మల్లన్న గారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే పారిశ్రామిక సంబంధించిన విషయాలు కావచ్చు, భూ కుంభకోణాలు కావచ్చు, 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆగడాలను మొత్తం కూడా ఎత్తి చూపిన ఏకైక వ్యక్తి ఈ సమాజంలో ఉండేది మల్లన్న గారే. మల్లన్న గారు చూసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు కూడా ముందుకు రావాల్సిన పరిస్థితిని తీసుకొచ్చి తీసుకొచ్చిన మల్లన్న. అలాంటి మల్లన్నని మనం ప్రథమ ఓటు వేసి
భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అధికార పార్టీ అయిన పల్లా రాజశేఖరరెడ్డి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా సుమారు 10,000 ఓట్లతో తక్కువ ఓట్లను ఓడిపోవడం జరిగింది. అంటే ఎంత దుర్వినియోగం చేసి మల్లన్న ఓడిచ్చే ప్రయత్నం చేసి ఈ రోజు కూడా కేటీఆర్ ఏం చెప్తున్నారు, మల్లన్న గొంతును నొక్కాలని చెప్పి మల్లన్న లాంటి అంటే మల్లన్న లాంటి వ్యక్తి ఉండకూడదని చెప్పి లేనిపోయిన అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఆ అవాకులు చవాకులు మొత్తం కూడా తెలంగాణ యువత మొత్తం కూడా అర్థం చేసుకుంది. మలిదేశ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు కూడా తగిన బుద్ధి చెప్పాలి. మీరందరూ కూడా నడుము కట్టి మల్లన్న గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీటింగ్లో పాల్గొంటే తల్లిదండ్రులు లేరన్నా నాకు వికలాంగుని కొద్దిగా వికలాంగుడు అయితే వికలాంగుడు అని వచ్చిండు. సరే ఏం చేసినా అనేది చెప్పకు కానీ సెట్ అయింది దాని జీవితం. వెనక్కి తిరగడానికి చూసుకోకుండా అన్నను ఒక మాట్లాడగానే వెంటనే 30,000 మీద ఆయన బ్రతుకుతా అన్నాడు, దొంగతనం చేస్తానులే అదే అన్న నాకు బ్రతుకుదారు చూపిస్తావా. మీ సోదరుడిగా తీన్మార్ మల్లన్నగా ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో వాకర్స్తో అలాగే పట్టభద్రులతో కలవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వాకర్సు పట్టభద్రులు వాళ్ళందరూ కూడా మల్లన్న శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాటును మళ్ళీ రిపీట్ కానివ్వమన్నా, పోయినసారి కన్ఫ్యూజన్ ఉండే ఆయనకే అన్నా మీకే అన్నా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కోదండరామ్ సార్కి వెళ్ళినా లేకపోతే మీకు వెళ్ళినా అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండే. ఇవాళ కోదండరామ్ సార్ మీ వెంటే ఉన్నాడు, వామపక్ష పార్టీలు మీ వెంటే ఉన్నాయి, ఆ తర్వాత మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ మీ వెంటే ఉన్నాయి. వలన మాకు కంప్లీట్గా ఎటు వేయాలనేది క్లారిటీ వచ్చింది అనేటువంటి మాట చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా పట్టభద్రులందరికీ నేను ఎక్కువ చేసే ఒకటి, ప్రజలారా మంచి విజయాన్ని అందించండి, మంచిగా పనిచేసి మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, మీ అందరి కోసం మీ అందరి జీవితాల కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, అలా మహబూబాబాద్ పట్టణమే కాదు ఈ ఉమ్మడి జిల్లాను చూసుకుంటా ఉంటే ఇక్కడ భద్రాచలం, మనుగూరు, కొత్తగూడెం ఎక్కడ పోయినా ఒకటే మాట ప్రజలందరూ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పాపం చెప్పుకోవడానికి ఏం లేదు, ఏం చేస్తామని చెప్పుకోవడానికి ఏం లేదు, ఏమి చేయలేక ఏం చేతులు ఎత్తేసి ఎక్కడికక్కడ ఇక టీఆర్ఎస్ పార్టీ క్యాడరే చాలామంది నిన్న వచ్చి ఇక మా వాడు వచ్చినట్టు లేడన్న, మా వాళ్ళు అంత చేతులు ఎత్తేసి ఏం చేసే పరిస్థితుల్లో లేదు అని చెప్పి చెప్తా ఉన్నా. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మిగిలినటువంటి పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా, ఏ కష్టం వచ్చినారన్న ఇండియా కూటమి కండగా ఉంటుంది, ప్రజలందరినీ సమానంగా చూసేటువంటి ఒకే ఒక కూటమి ఇండియా కూటమి. తప్పకుండా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గెలవబోతూ ఉన్నారు, ప్రజల ఆకాంక్షలు గెలవబోతూ ఉన్నందుకు ధన్యవాదాలు. పేదలకు ధనికులకు పోరాటం జరుగుతూ ఉన్నది. ఆ పోరాటంలో మీరు ప్రజాస్వామ్యాన్ని రక్షించే మీ వాయిస్ మీరు వినిపించాలన్నా, అట్లాగే పేదల పక్షాన మేధావులుగా మనం నిలబడాలన్నా మల్లన్న గారి గెలుపు భారతదేశానికి ఒక సందేశం ఇస్తుంది. ఆ నేపథ్యంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులకి మల్లన్న గారు గెలుపు ఏదైతుందో తెలంగాణ చైతన్యానికి ప్రతిరూపంగా ఉంటుంది. కాబట్టి మల్లన్న గారు గెలిపించి మరొక్కసారి తెలంగాణ చైతన్యాన్ని భారతదేశానికి పరిచయం చేయాల్సిందిగా మేము ఇండియా కుటుంబం వైపు నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. Thank you.